హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు న్యూ రెసిపీ ఏంటంటే మైసూర్ రసం అండి. కర్ణాటక స్పెషల్ రసం అన్నమాట. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే ఈ రసానికి ఫ్రెష్గా పొడి దంచి వేస్తామండి. మంచి అరోమాతో పాటు ఘాటైన రుచి అదిరిపోతుంది అన్నమాట. కేవలం రసం తాగేస్తారండి, అంత బాగుంటుంది దీని రుచి. అలాగే తరచూ వచ్చే జలుబు దగ్గు వాటికి కూడా ఈ రసం చాలా రిలీఫ్ ఇస్తుందన్నమాట. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా రసం పెట్టుకోండి, నోటికి హితంగా రుచిగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ రసం ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే వేడివేడి అన్నంలోకి, మెయిన్ నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ లేదంటే వెజ్ కర్రీస్లోకి కాంబినేషన్గా ఈ రసం సూపర్ ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో పెట్టాల్సిన రసం అన్నమాట ఇది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. మొదటగా 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకోవాలండి ఒక బౌల్లోకి. ఒకసారి డస్ట్ అది లేకుండా క్లీన్గా కడిగేసి తీసుకోవాలి. అందులో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని, అలాగే ఉడికించుకోవడానికి 1/2 కప్పు నీళ్లు వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో. తర్వాత వేరే బౌల్లోకి 25 గ్రాముల చింతపండు అండి, లేదంటే పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు దాకా వేడినీళ్ళు పోసి పక్కనుంచుకోవాలి. బాగా పులుసు వస్తుందండి వేడినీళ్ళు యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రేకులు, 8 మిరపకాయలు 3 వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవిలా వేయిస్తుండగానే 70% వేగిపోయినప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది, మరీ రోస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలండి ఈ తాలింపుని. ఈ తాలింపుని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేయకుండా కేవలం పౌడర్ లాగా చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎప్పుడైనా రసం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌడర్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఉడికించుకున్న పప్పు, అలాగే చింతపండు రసం పేస్ట్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి రసం మరిగించుకోవడానికి ఒక బౌల్ పెట్టి అందులోకి ఈ చింతపండు రసం వేసేసుకోవాలండి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో 1 బాగా పండిన మీడియం సైజు టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసులో ఈ టొమాటో ముక్కలు బాగా మగ్గించాలండి. ఇలా ఉడికిపోవాలన్నమాట, చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి, టొమాటోయే కదా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మరిగించుకోవాలి కాసేపు. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పప్పును కూడా వేసేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించాలి. జస్ట్ పైన ఒక పొరలాగా వచ్చేంత దాకా మరిగించాలండి, అంతే. రోల్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ మైసూర్ రసం ప్రిపేర్ చేయడానికి. దీని స్పెషాలిటీ అదేనన్నమాట. జస్ట్ మనకి ఇలా లేయర్ లాగా నొరగలాగా వస్తే చాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ తాలింపు వేసుకుందామండి. దానికోసం ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి.
నెయ్యి ఫ్లేవర్తో ఈ రసం టేస్ట్ అల్టిమేట్ ఉంటుందండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేసి చిటపటలాడగానే రసం పైన వేసేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, కర్ణాటక స్పెషల్ మైసూర్ రసం రెడీ. వేడివేడి రసం అన్నంలోకి, మాటలో చెప్పలేమా టేస్ట్ ఎలా ఉంటుందో. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.